మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ పట్టణంలో గతంలో రైల్వే అధికారులు సైడ్ డ్రైనేజీ కారణంగా 3వ మెయిన్ రోడ్డు మూసివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ఇబ్బందులు స్థానికులు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక రైల్వే అధికారులు సైడ్ డ్రైనేజీ కోసం 3వ మెయిన్ రోడ్డు బ్లాక్ చేయడంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఎంపీ బలరాం నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు 3వ మెయిన్ రోడ్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు చందాల ద్వారా రోడ్డును బాగు చేసి రోడ్డును ప్రారంభించారు. ఏంటంటే వాస్తవంగా ఇంత నరకం అంటే ఎంత నరకం చేసి వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా ఎవరు కూడా రూపాయి ఇవ్వకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని స్వయంగా వాళ్ళే మరి దారి చేయడం జరిగింది. దాంట్లో మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు పోయి ఏడిఎన్ గారికి అదే సీనియర్ డిఎన్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం వాళ్ళ కోఆపరేషన్తో మనకి ఇక్కడ పరిష్కారం అయింది ఒకటే అనుకున్నాం. కానీ దయచేసి వాళ్ళంతా ఎంపీ గారి సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోఆపరేట్తో మరి మనకు భగత్ సింగ్ దగ్గర ఒకటి, జైన్ బంద్ దగ్గర ఒకటి, మరి 3వది 4వది అక్కడ 5వది అన్నీ కూడా మనం గతంలో ఎంత బా ఎంత బదిలాడినా ఎవరూ ఒప్పుకోలేదు. కానీ ఈ రోజున ఎన్నోసార్లు గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు పోయి ఎంపీ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా ఈ సమస్య అనేది ముందుకు పోవడం జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి మన ఎంపీ బలరాం నాయక్ గారిని, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారిని కలవడం జరిగింది. ఎంపీ గారి చొరవతో రైల్వే జీఎం గారితో మాట్లాడి ఈ సమస్యకి దృష్టి తీసుకెళ్ళడం వల్ల మనకి అలా సమస్య తీరింది. ఈ సమస్య కోసం ఇంతమంది పోరాడినందుకు వాళ్ళందరికీ